అందరికి నమస్కారం ప్రైజ్ అలార్డు బాప్తిసము ఎలా తీసుకోవాలి ముంచడమా చిలకరింపా ఏ బాప్తిసం రైట్ నేను కొన్ని విషయాలే తెలియజేస్తున్నాను దీని ఒక ఇంట్రడక్షన్ లాగా దీనిని మీరు ఆలోచించండి సత్యం మీద మీరు కనుగొనండి సత్యం ముందు ప్రతిష్ఠితులు కావాలని కోరుకుంటున్నాను నేను మొదటి వీడియో నుంచి చూస్తే మీకు అర్థమవుతుంది నేను మాట్లాడుతున్నటువంటి విషయాలు మీకు సత్యమైనది దూరంగాను బహులోతుగాను ఉంది దాన్ని పరిశీలించి పరీక్షిస్తేనే తెలుస్తుంది నేను నమ్మేటువంటి విశ్వాసం మేము నమ్మేటువంటి విశ్వాసాన్ని నేను తెలియజేస్తున్నాను ఏది సత్యము మీరు కనుగొని ఆ సత్యం అందు మీరు ప్రతిష్ఠింపబడాల్సినటువంటి అవసరం ఉంది ఎంత సత్యాన్ని నిరూపించినా రేపు యశుప్రవ్వే వచ్చి నిరూపించినా ఆయననే ఎదురుగా నిలబడినా కొందరు ఆయనను నమ్మరు సత్యాన్ని నిరూపించినా సరే అది సత్యం అని తెలిసినా కొందరు దాన్ని యాక్సెప్ట్ చేయరు అది వేరే విషయం కానీ సత్య సంబంధులు సత్యం పట్ల ఆసక్తి కలిగినటువంటి వారు సత్యాన్ని నమ్మాలనుకునేటువంటి వారి కొరకే నేను ఈ విషయాలు తెలియజేస్తున్నాను కనుక బాప్తిసం అనేది ఎలా పొందాలి కొందరు చిలకరింపు బాప్తిసం ఇస్తున్నారు కొందరు జెండా కింద కొందరు నోటి మీద ఉప్పు పెడుతున్నారట ఏమండి ఇలాంటి బాప్తిసాలు చెల్లుతాయా సాల్వేషన్ ఆర్మీ వాళ్ళు జెండా కింద దాటిపోతే అదే బాప్తిసము అంటున్నారు అయితే ఇవి చెల్లుతాయా లేఖన మేము చెప్పు రోమిలింగ్ రాష్ట్రపత్రిక నాలుగో అధ్యాయం మూడవ వచనంలో లేఖన మేము చెప్పుతున్నది లేఖన సారాంశం సత్యం నూట పంతొమ్మిదవ కీర్తన నూట అరవై వచనంలో లేఖన సారాంశం ఏం చెబుతుంది అది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఏసుక్రీస్తు ప్రభుల వారు ఎలా పొందారు బాప్తిసం యేసునే తీసుకుందాం మనం మత సువార్త మూడవ అధ్యాయంలో పదహార వచనంలో ఏసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునొక్క వచ్చను నీళ్ళలో నుంచి వచ్చాడు ఆయన నీళ్ళ లోపల నుంచి వచ్చిండు నీళ్ళలో పొందాడు యేసుక్రీస్తు ప్రభుల వారు బాప్తిసం ఇక్కడ యోహాను కూడా చెబుతాడు వచనంలో మార్మనస్సు నిమిత్తం నేను నీళ్ళలో మీకు ఇచ్చుచున్నాను అని అన్నాడు నీళ్ళలో అంటే కింద పుట్టినోట్లో ఉంటుంది ఒకటో నంబర్లో ఇక్కడ నీళ్ళతో అని చెప్పేసి అంటున్నాడు యోహాను స్వార్థలో మొదటి ధ్యాయలోనే మనం చూస్తే ముప్పై ఒకటిలో నేను ఆయనను ఎరగనై తిని కానీ ఆయన ఇస్రాయేల్లోకి ప్రత్యక్షం ఒకటకు నేను నీళ్ళలో ఇచ్చుచు వచ్చి తిని అని చెప్తున్నాడు ఏమండి ఇక్కడ నీళ్ళల్లో నేను ఇచ్చాను అని చెబుతున్నాడు నీళ్ళల్లో ఏసుక్రీస్తు ప్రభుల వారు నీళ్ళలో బాప్సం పొందారు కనుక నీళ్ళలో ముంచడము బాప్తీసం పొందడమే రైటు ఇది లేఖన సారాంశ సత్యము భక్తులు ఇలాగే పొందారు పిలుపు అలాగే ఇచ్చాడు బాప్తిస్మము భక్తులందరూ అలాగే పొందారు ఏమండి అపుస్తల కార్యంలో ఎనిమిదవ అధ్యాయంలో చూస్తే నపుసకునికి పిలుపు ఇస్తాడు ఇగో ఎనిమిదవ అధ్యాయము ఇక్కడ ముప్పై నందులో మనం చూసినట్లయితే ఇదిగో నీళ్లు నాకు బాప్సం ఇచ్చిన ఒక ఆట్యక్యమైన అడిగి రథము నిలుపును ఆజ్ఞాపించను పిలుపు నపుసో ఒకటి ఇద్దరు నీళ్ళలోనికి దిగిరి అంతటా పిలుపు అతనికి బాప్సం ఇచ్చను వారు నీళ్ళలో వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ పిలుపును కొనిపోయాను నీళ్ళ లోపలికి వెళ్ళారు నీళ్ళల్లో ముంచడం బాప్సం ఇచ్చాడు పిలిప్పు ఈ రెండు విషయాలు చూపెట్టాను అయితే ముంచడం బాప్సమే రైతు చిలకరి బాప్సము ఇంకొకటి చిన్నపిల్లలకు బాప్సం ఇవ్వడాలు అట్టర్లీ రాంగ్ అండి అది లేఖనం ఒప్పుకోదు లేఖనంలో ఎవరు కూడా ఏ అపోస్తలు కూడా చిన్న పిల్లలకు బాప్తిసం ఇచ్చినట్టుగా లేదు వారు పెరిగి పెద్దయి మారుమనసు పొంది పశ్చత్తాపడి క్రీస్తును నిజంగా వాళ్ళ హృదయంలోనికి స్వీకరించుకొని దేవుని వేడుకొని ప్రార్థన చేసుకొని దేవునితో సమాధానపడి అప్పుడు దేవుని మాటకు విధేయుడిగా బాప్తిసం పొందాలి అప్పుడే వారికి రక్షణ అనేది కలుగుతుంది అతడు ప్రార్థన చేయడు నమ్మడు విశ్వసించడు అతనికి క్రీస్తు అంటే ఎవరో తెలియదు మరమనసు అంటే ఏందో తెలియదు పాపం పాపం కొరకు ప్రార్థన చేయడం అంటే ఏంటో తెలియదు అలాంటి చిన్న పిల్లలకు పుట్టగానే ఎనిమిదో రోజులనో లేదో సంవత్సరానికో ఇలా వారిని తల్లిదండ్రులే వెళ్ళి బాప్తిసం ఇప్పించడము నీళ్లు చల్లడము అనేది అది నిజమైన బాప్తిసం కాదు అది చెల్లనే చెల్లదు లేఖనం దాన్ని ఒప్పుకోదు గనుక వారికి బుద్ధి తెలివి తెలిసినప్పుడు పన్నెండు పదమూడు ఏండ్లు ఈడొచ్చినప్పుడు తెలివి జ్ఞానం వచ్చినప్పుడు వారు నిజముగా సొంతంగా యేసును నమ్మి విశ్వసించి వారు ముంచడం బాప్తిసం పొందడమే నిజమైనటువంటి బాప్తిసం అవుతుంది తప్ప అలాంటిది కాకుండా వారు ఊరికనే మరి చిలకరింపు వీళ్ళకి వీళ్ళ తల్లిదండ్రుల ఆసక్తితో ఇంట్రెస్ట్ పిల్లల గురించి చేసేది అది నిజమైన బాప్సం కాదు కనుక జెండా కింద నోటి మీద ఉప్పు పెట్టడము ఏవి బాప్త్యసం కిందికి రానే రావు గనుక అలా ఎవరైనా పొందుంటే మీరు నిజమైన ముంచడం నీటి బాప్సం పొందాల్సిందే తప్పకుండా పొందాల్సిందే ముంచడం నీటి వాప్సము ఈనాడు భక్తులందరూ పొందాడు ఏసఐనే పొందాడు గనుక ఇప్పుడు వీళ్ళకేంటి అభ్యంతరము కనుక ఇచ్చేటువంటి బోధకులు కూడా ఈ విషయంలో దిద్దుకోవాల్సిందే మార్చుకోవాల్సిందే గనుక ముంచడం నీటి బాప్సమే రైటు ఇవి చిలకరింపు ఇవన్నీ కూడా రాంగు ఇవన్నీ కూడా ఒక దయ్యము పెట్టినటువంటి బోధలు ఇవన్నీ కూడా లేఖనాన్ని కలిపి లేఖనంలో ఉన్నటువంటి వాటిని తీసేసి చేసినటువంటి బోధలు ఈ విషయంలో కూడా అందరు దిద్దుకోవాల్సిందే ఇది కూడా మార్చుకోవలసిందే ఇందులో ఇంకొక రెండో ఆప్షనే లేదు గనుక ముంచడం బాప్సమే ప్రతి ఒక్కరు పొందాలని అందరికీ బోధించండి తెలియచేయండి దాదాపు మ్యాక్సిమం క్రిస్టియన్స్ అందరూ కూడా మరి ముంచడం పొందుతూ ఉంటారు కనుక ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా సత్యం అందు కోరుకుంటాను అందరికి నమస్కారం రేజులా